नमस्कार सिटी तेलंगाना वार्तल की स्वागत ना पेर ममसा वार्तल्लो मुंदुगा मुख्यांशाल चूदा घनंगा पट्टण प्रगति दिनोत्सव वेडुकलु आटपाटलतो होरेंदिच्चिन महिलालु पट्टणाल अभिवृद्धिकी प्रभुत्वं कृषि चेस्तुंदन्न एम्मेल्ये दिवाकर राव जगित्याल जिल्ला चल्गल्लो प्रमादवशत्तु ईतवनं दग्धं घटना स्थलानि परिशीलिंचि गीता कार्मिकुलनु ओदार्चिन एम्मेल्सी जीवन रेड्डि रंगारेड्डि जिल्लालो पर्यटिंचिन मंत्री सविता इंद्रारेड्डि प्रजा समस्यल परिष्कारं कोसं वार्डु कार्यालयान्नि प्रारंभिंचामंटू वेल्लाडि మంచిర్యాల మున్సిపల్ పాలక వక్షం కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఐబీ చౌరస్తా వద్ద మానవాహారాన్ని చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద దినోత్సవం పురస్కరించుకొని ప్రతిరోజు ఒక్కొక్క విభాగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగిందని చైర్పర్సన్ పెంట రాజయ్య వెల్లడించారు. పండగ వాతావరణంలో మున్సిపాలిటీ డే నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సందర్భంగా ఉత్తమ సేవలను అందించిన వారికి సత్కారం కూడా చేపట్టడం జరిగిందని చెప్పారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. మిషన్ భగీరథ పట్టణ ప్రగతితో సహా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మున్సిపాలిటీలో అమలు జరుగుతున్నాయని చైర్మన్ తెలిపారు. మొత్తం మున్సిపల్లో ఈరోజు ఈ మున్సిపల్ దినోత్సవం ఈ 21 రోజులుగా ఏదైతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు పండగ జరుపుకునే విధంగానే ఈరోజు మున్సిపల్ దినోత్సవం ప్రతి మున్సిపల్ కార్మికుడు ఈ కార్యక్రమంలో ఈ పండగలో పాల్గొని మరి ఇది విజయవంతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. మంచిర్యాల మున్సిపల్లో 11:15 జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఇందులో నా తోటి కౌన్సిలర్స్ కమిషనర్ మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మున్సిపల్ మొత్తంలో ఒక పండగ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆఫీసులో మరి సిరీస్ బల్బులు కానీ ఐబీ జంక్షన్లో బల్బులు వెలిగించడం కానీ అదేవిధంగా ఆర్చిల నిర్మాణం కానీ మున్సిపల్లో ఒక పండగ వాతావరణం రావాలనే ఉద్దేశంతో యావత్ మున్సిపాలిటీలో మంచిర్యాల మున్సిపాలిటీలో మరి పూల అలంకరణ అదేవిధంగా విద్యుత్ దీపాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంచిగా ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు బహుమానం వాళ్లకు ఒక సత్కారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా కార్యక్రమం పద్మనాయక ఫంక్షన్లో జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 3.5 సంవత్సరాల్లో దాదాపుగా 100 నుంచి 200 కోట్లు పై వివిధ శాఖల నుంచి మాకు మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం నిధులు రావడం జరిగింది. అదేవిధంగా మరి డిఎంఎఫ్టీ కానీ జనరల్ ఫండ్ కానీ పట్టణ ప్రగతి కానీ అదేవిధంగా ఇవాళ మిషన్ భగీరథ కానీ అనేకమైన పథకాల ద్వారా ఇప్పుడు 200 కోట్ల నిధులు ఈనాడు మిషన్ భగీరథ సహా మంచిర్యాల పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలకు మరి నిధులు రావడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం చేశారు. తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీపేట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. స్థానిక వీధుల్లో సఫాయి కార్మికులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం సఫాయి అన్నకు సలాం కార్యక్రమంలో భాగంగా సఫాయి కార్మికులను శాల్వలతో ఘనంగా సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్పర్సన్ కాంతయ్య అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్ ఈ చెత్త రాదా వాటర్ రాలేదు ఈ ఇంటి కాడ మా ఇంటి కాడ శుభకార్యం అంటే కొద్దిగా క్లీన్ అయితే బాగుండు అనే రకరకాలు ఎందుకంటే లోకల్ ఇక్కడ ఉన్నవాడిని కాబట్టి నాకే ఫోన్ చేయడం నేను దానికి మా వర్కర్లకు మా స్టాఫ్కు చెప్పడం ఇమీడియట్ యాక్షన్ కావడం చాలా సంతోషంగా భావించుకుంటూ మరి కార్యక్రమం కూడా చాలా మంచి ఎత్తున ఆబ్సెంట్ లేకుండా ప్రతి వాళ్ళు ఏదైతే మనము ర్యాలీ తీసినాము అంబేద్కర్ చౌకు దాకా ఒక పట్టణ ప్రగతి అంటే వట్టి మాటలు కాదు. ఈనాడు పట్టణ ప్రగతి అంటే మున్సిపాలిటీలోని ఎక్కువ భాగం ఏదైతే పట్టణ ప్రగతి నుంచి డబ్బులు రావడం అదే చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో
కేటీఆర్ గారి మున్సిపల్ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రగతి లేకుంటే డబ్బులే అసలు లేవు ఆనాటి పరిస్థితుల్లో ఏముండే ఏమీ లేదు ఈనాటి పరిస్థితుల్లో మున్సిపల్ అయినా కాబట్టి మున్సిపల్కు పట్టణ ప్రగతి అనేది పెద్ద ఒక ఫౌండేషన్ దానికి ప్రభుత్వము మరి అదేవిధంగా గౌరవ మన ఎమ్మెల్యే గారు దివాకరరావు గారు ఆధ్వర్యంలో కానీ ప్రతి కార్యక్రమం మన మున్సిపల్లో రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎన్ని రకాల రకరకాలుగా ఇప్పుడే చెప్పారు మిత్రులు దాదాపు 20-25 కోట్ల పనులు జరిగినా ఇంకా కూడా జరగబోయేది ఉన్నది చాలా మట్టుకు దగ్గర గోదావరి దగ్గర ఉన్నది కాబట్టి అందరం ఒక మంచినీటి వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ రైతుల సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ 24 ప్రభుత్వంలో పనిచేసామని ఒక్కరికి ఇలా ఒక సఫాయన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ అందరికి తెలుసు ఆనాడు 3000 రూపాయలతో జీతం తీసుకొని ఎంతో మంది ఒక పూట ఉండే ఒక పూటకు లేనటువంటి సందర్భంలో ఈనాడు మంచి 15 నుంచి 18000 రూపాయలు జీతం ఇచ్చేసి మొన్న కూడా మొన్నటికి మొన్న మళ్ళీ 1000 రూపాయలు కూడా పారిశుద్ధ్య కార్మికులు పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి మరి అటువంటి సందర్భంలో మన ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలలో మనం ఏదైతే మంచి పేరు తీసుకున్నామో ఇలా మన ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లో మనకు పనిచేయమని చెప్తుంది అట్లాగే మన ప్రజలకు అన్ని విధాల మనం పని చేసుకుంటూ మనం చేసేటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వ పరంగా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే దివాకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నస్పూర్లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు ఉదయాన్నే సీసీసీ కార్నర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా కార్మికులు మిప్మా సిబ్బంది నిర్వహించిన నృత్యాలు హోరెత్తించాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సోదరి సోదరిమణులు అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ సీసీ కార్నర్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి మానాహారం చేయడం జరిగింది. ఏదైతే పట్టణ ప్రగతి నుండి మున్సిపాలిటీలు ప్రత్యేకంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి నుండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ఏదైతే మన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో వీధి వీధిన చెట్టు నాటడం, ఏదైతే పట్టణ ప్రగతి నుండి టెలిఫోన్ మన కరెంటు వైర్లు చేయడం, ఏదైతే 2 కరెంటు వైర్లు ఉన్నాయి 3 కరెంటు వైర్లు వేయడం, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పారిశుద్ధ్య కార్మికులు కూడా నిత్యం ప్రజలలో ఉంటూ పనిచేస్తూ వాడలల్లో అనునిత్యం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ స్టాఫ్ కావచ్చు, అలాగే పాలక వర్గం కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టీవీ జిగ్గర్స్ నాయకులు కావచ్చు, అందరూ కలిసి కూడా ర్యాలీగా కలిసికట్టి ర్యాలీగా ఇక్కడ నస్పూర్ మున్సిపల్ వరకు కూడా రావడం జరిగింది. బతుకమ్మ కోలాహలంతో కూడా చేపట్టడం జరిగింది. తర్వాత కార్యక్రమం కూడా సుమంగళి ఫంక్షన్లో ఏదైతే ముఖ్యులైనటువంటి కౌన్సిలర్లందరూ కూడా సన్మానం చేసి మన మున్సిపల్ కార్మికులకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్న కూడా సాయంత్రం రంగవల్లి చేపట్టడం జరిగింది. ఆ రంగవల్లిలో ఎవరైతే ఉత్తీర్ణులు అయినారో వాళ్ళందరూ కూడా బహుమతి ప్రదానం కూడా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీద చేపట్టడం జరుగుతుంది. అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న రెవెన్యూ అధికారి సతీష్ రావు, బిల్ కలెక్టర్ మంతిని శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ పిట్టల ప్రభాకర్, జవాన్ వెంకటస్వామి, పారిశుద్ధ్య కార్మికులు జూల మల్లయ్య, రాజబాబు, వడ్లకొండ ప్రభాకర్, కలగూర రజితలను ఎమ్మెల్యే దివాకర్ అదనపు కలెక్టర్ రాహుల్ వారిని శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సులేషన్ బహుమతులు అందించారు. మిప్మా సిబ్బందిని సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికులకు కిట్లు అందజేశారు. మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు సిబ్బందిని సన్మానించారు. ఎస్హెచ్జి గ్రూపులకు 69 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పట్టణ ప్రగతి చేపట్టి మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అందంగా తీర్చిదిద్దుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మరింత ఉత్సాహంతో పనులు చేసి మున్సిపాలిటీలోని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంగ తిరుపతి, బీర సత్యనారాయణ, బోయ మల్లయ్య, పుదారి కుమార్, చీడం మహేష్, కుర్మిల అన్నపూర్ణ, పంబాల గంగ, బిడికే లక్ష్మి, బౌతు లక్ష్మి, మేకల దాసు, కోఆప్షన్ సభ్యులు నాసర్,
పేరుమల భాగ్యలక్ష్మి కమిషనర్ తన్నీరు రమేష్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు అవి కూడా మరి దాని నిధులు కేటాయించి నడుస్తున్న సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మొదలైన నడుస్తుంది. క్రిమినల్ సిద్ధాపల్లి కూడా డబ్బ్యాలు మన అక్కడగా కొంచెం డబ్బ్యాలు ఇంకా సరైన ప్రాంతాలు దొరకాలని ఇబ్బంది కలుగుతుంది. మరి ఇలా చెబుతూ పోతుంటే మున్సిపాలిటీలో ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే దిశగా ఇళ్ల నిర్మాణం అనుకోండి. దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్య దళాల నుంచి కానీ అధికారుల నుంచి ఎలాంటి దళాల వ్యవస్థ లేకుండా పర్మిషన్ ఇచ్చే దిశగా చట్టంలో మున్సిపాలిటీ ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సందర్భం జరుగుతుంది. సార్ ఇప్పుడు బాధ్యత అంతా మీ పైన ఉంది. మీ బిల్ కలెక్టర్స్ కానీ వీళ్ళంతా ఎంత కష్టపడి రివిజన్ అయిన రేట్లను కలెక్షన్ చేస్తే అంత ఎక్కువగా మీ జనరల్ ఫండ్ పెరుగుతుంది, మీ శాలరీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం చెప్పాలి అంటే మన ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ చాలా విజన్ తో ఉన్నారు మున్సిపాలిటీస్ ఎక్కడ డెవలప్ చేయాలని. కేటీఆర్ గారు ఒక 10-పాయింట్ ఎజెండా అని ప్రతి మున్సిపాలిటీలో చేయాలని ఇచ్చారు. దాంట్లో కొన్ని బాగా అవుతున్నాయి, ఇంకా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఈ వైభవం కొద్దిగా స్లో అయింది. ఎఫ్ఎస్టీపీ స్టార్ట్ అవ్వలేదు, ఐబిఎన్ కొద్దిగా స్లో అవుతుంది. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా ఫర్దర్ గా అంటే ఇప్పుడు జూలై నుంచి కొంచెం స్పీడ్ గా వేసుకున్నాము. మీ కౌన్సిలర్స్ అండ్ వైస్ చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, కొన్ని ఓపెన్ జిమ్లు కానీ పార్కులు కానీ శాంక్షన్ అయ్యాయి, ఇంకా స్పీడ్ గా పనులు అవ్వట్లేదని. మండే నుంచి కొద్దిగా ఫోకస్ చేస్తాము. మంచిర్యాల రెండు మున్సిపాలిటీస్ లో కూడా పిల్లలు ఆడుకోవడానికి, ఆహ్లాదం పెట్టడానికి, అంటే సాయంత్రం అందరూ వెళ్ళి కూర్చోడానికి పార్కులు కానీ అంత సరిగా లేవు. నెక్స్ట్ ప్రయారిటీ లాగా మాకు రెండు మున్సిపాలిటీస్ లో పార్కులు ఓపెన్ జిమ్లు పెట్టుకొని అతి త్వరగా కంప్లీట్ చేసేలా ట్రై చేస్తాం. కాగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేదంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు కలిసి రాజీవ్ చౌక్లో మానవహారం నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ నుండి భగత్ సింగ్ నగర్ మీదుగా ర్యాలీగా బయలుదేరి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ ప్రగతి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ జంగంకల ఆవిష్కరించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో మహిళలకు రంగవల్లి పోటీలను నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన కౌన్సిలర్లకు మున్సిపల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి షారువులతో ఘనంగా సన్మానించారు. మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. వివిధ అంటే కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కాన్సెప్ట్ ప్రకారం వారికి ముగ్గురు గీసు గీయడానికని మన వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళందరూ ముగ్గురు గీసారు. దాంట్లో న్యాయ నిర్ణేతలుగా చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషనర్ అండ్ డీజీపీ బ్యాంక్ మేనేజర్ గారు, డీజీపీ వైస్ చైర్మన్ గారు, అక్కడే మహిళా కౌన్సిలర్స్ కలిపి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఈ ఇప్పుడు శతాబ్దోత్సవాలకు సంబంధించి పట్టణ ప్రగతి నివేదిక మనం చదివి వినిపించిన తర్వాత వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాని తర్వాత షెడ్యూల్ ఉన్న దాని ప్రకారంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ, ఇంక్లూడింగ్ పార్షిక సిబ్బందితో సహా ఎవరెవరు వారి సేవలకు గుర్తించి ఎవరెవరు ముందు వరుసలో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వారందరూ కూడా ఇక్కడ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు ఆ బెస్ట్ కౌన్సిలర్ అంటే మా కేతంపల్లి మున్సిపాలిటీ ఉన్న 22 వార్డులకు సంబంధించి 26 మంది సభ్యులు కూడా బెస్ట్ కౌన్సిలర్గా మేము తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనందరం కలిసి సహపంచి భోజనం ఇక్కడ చేసుకోవడం కానీ మనం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ ప్రస్తుత ప్రోగ్రాంలో పట్టణ నివేదిక ఈ ప్రోగ్రాంని అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాలకవర్గం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసి సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. కోట్లాది రూపాయలతో ఈ యొక్క హార్మోనియం టెస్ట్ అనే గజ్వెల్లో బహుశా లేదనుకుంటా. అటువంటి పరికరాలను తెచ్చి ఈరోజు ఈ డయాగ్నిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసిపోయినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు మడ భూమన్న గారు, మా గౌరవ పాలక సభ్యులు వెంటయ్య గారు, దుర్గాప్రసాద్ గారు, నందమూరి సత్యనారాయణ గారు, అలాగే వక్ఫ్ బోర్డ్ కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్ గారు, ఈ ఏరియా కౌన్సిలర్ ముటుకురాజు గారు, చాలామంది మా పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కూడా దీన్ని మనం ఆశీర్వదించి మన ప్రజానీకానికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తరచుగా మనము ఈ డయాగ్నిక్ సెంటర్ ద్వారా పరీక్షలు చేయించుకున్నట్టుంటే రాబో రుగ్మతలకు రాబో రోగాలకు ఒక అడ్డుకట్టు వేసేటువంటి ఆస్కారం ఎంతో ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనము పూర్తి సేవలు వినియోగించుకొని ఆరోగ్యపరంగా మన అన్ని కూడా నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే యజమాని సోదరులైనటువంటి లక్ష్మణ్ గారికి, నరసింహులు గారికి విజ్ఞప్తి ఏంటంటే మీరు తక్కువ ఖర్చుతోటి పేద ప్రజలు వచ్చినప్పుడు వారికి సేవ చేసే విధంగా కన్సెషన్ ఇచ్చి వారికి హితోధికంగా సహాయపడాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తున్న తరుణంలో మీకు ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చేసినందుకు అందరికీ అలాగే మీరు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఈత వనం దగ్ధమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించారు. గీతా కార్మికులను ఓదార్చి 5 లక్షలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈత వనం దగ్ధమైన సమాచారం అందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి హుటాహుటిన చెల్గలు వెళ్లి ఈత వనాన్ని పరిశీలించారు. గీత కార్మికులను ఓదార్చారు. గీత కార్మికులకు అండగా ఉంటామని మానసిక స్థైర్యం నింపారు. అగ్ని ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. ఈత వనం దగ్ధం కావడంతో ఉపాధి కోల్పోయామని గీత కార్మికులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ఓదార్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గీత కార్మికుల విన్నపం మేరకు తక్షణమే బావి పైప్లైన్ల నిర్మాణం కోసం 5 లక్షల నిధులు మంజూరును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సుమారు 10,000 ఈత చెట్లు కాలిపోయాయని, సుమారు 1,000 కళ్ళు గీసే చెట్లు కాలి బూడిదయ్యాయని అన్నారు. పారే చెట్టు అందనప్పుడే తీర్చుందో పారే చెట్టుకు పరిహారం ఇవ్వాలి కదా. పారే చెట్టుకు 10,000 రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ నేను అడిగితే లెక్క 1 కోటి రూపాయల అబ్బోట అని బా అనిపిస్తుంది. కోటి అనేది లెక్కలు కడితే తెలుస్తుంది. చెట్టుకు 10,000 రూపాయలు అంటే 1,000 చెట్లకైతే 1 కోటి రూపాయలు అయితే మీ 100 సభ్యులు బతుకున్న మనిషి ఎంత అవుతాయి? 1 లక్ష రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది మరి? రంగారెడ్డి జిల్లాలోని రామకృష్ణపూర్లో వార్డు కార్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి ప్రజల సమస్యల కొరకు వచ్చే వినతి పత్రములు తీసుకోవడానికి గతంలో కార్యాలయం లేకపోవడంతో ఇబ్బంది కలిగిందని అన్నారు. విద్యాశాఖ మీద దృష్టిలో ఉంచుకొని ఎంపీ రంజిత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే రోడ్డు కార్యాలయాన్ని నిర్మించి ప్రారంభించారన్నారు. అత్యధిక నిధులు కేటాయించి ఈ ఫ్లైఓవర్లు అన్ని కూడా అండర్ పాస్లు చేయడంతో స్పష్టమైన మార్పు అనేది మన సర్కిల్లో కనిపిస్తూ ఉంది. అందుకనే ఎక్కువగా కార్పొరేషన్లన్నీ కూడా మున్సిపల్ రాష్ట్రంలో ఉన్న దాదాపు 141 జిహెచ్ఎంస్తో కలుపుకుంటే 142 మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కలిపి పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆ పట్టణ ప్రగతికి ఒక ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక్కొక్క వార్డులో ఏం చేయాలా, ఇట్లయ్యా వార్డ్ ఆఫీస్ పెట్టుకోవాలా, వార్డుకు ఒక ఇన్ఛార్జ్ పెట్టాలా, వార్డులో ఉన్న వాళ్ళతో కమిటీలు వేయాలా, ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. పట్టణ ప్రగతి సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఉండాలన్నప్పుడు కమిటీలు ఫామ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ ఈరోజు 142 కార్పొరేషన్లలో పట్టణ ప్రగతి ధర నుంచి 4,000 కోట్ల రూపాయలు నేరుగా మున్సిపాలిటీస్కి ఇచ్చింది గవర్నమెంట్. నేరుగా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తూ అక్కడ కావాల్సిన శానిటేషన్ కావచ్చు, అక్కడ కావాల్సిన గ్రీనరీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిలో తీసుకురావడం జరిగింది. తర్వాత చట్టాన్ని మార్చి
చట్టంలో ఖచ్చితంగా మున్సిపల్ బడ్జెట్ లో 10% గ్రీనరీ మీద పెట్టాలనేది ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమైపోయిందంటే మన మున్సిపాలిటీలలో మన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో మన జిహెచ్ఎంసీ ఏరియాలో గ్రీనరీ అంటే చెట్లు పెంచడానికి అవకాశం ఏర్పడిపోయింది. నిధులు ఇచ్చున్నాం కాబట్టి పెద్ద ఎత్తున చెట్లు కూడా పెంచుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. దాంతోపాటు శానిటేషన్ అంటే చెత్త ఊడుస్తాం కానీ ఎత్తుకపోవాలి కదా. మరి గతంలోకి ఇప్పటికీ జనాభా పెరుగుతుంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా మరి చెత్త ఎత్తుకపోయే వెహికల్ కూడా పెంచాలి కాబట్టి వాటిని కూడా పెంచుకుంటూ గతంలో ఒక 2400 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఉంటే మళ్ళక 2000 చెత్త ఎత్తడానికి ఆ మిషన్ బండ్లను కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అది చేయడం జరిగింది. దాంతోపాటు మనందరికీ తెలుసు డంపింగ్ యార్డ్లు అనేది ఏదున్నా కూడా చుట్టుపక్కల అంతా తీసుకెళ్ళి ఒక్క దగ్గర వేసేవాళ్ళు. అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ ఉండాలి, కాంపోస్ట్ షెడ్ కట్టుకోవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈరోజు డంపింగ్ యార్డ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డును యూనిట్ గా తీసుకుని డెవలప్మెంట్ చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో, అదే కాకుండా మంచినీటి సౌకర్యం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ప్రతి కాలనీకి కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసి ప్రధానంగా మన జిహెచ్ఎంసీ ఏరియాలో మన ఈ 2 వార్డులు జిహెచ్ఎంసీకి వస్తాయి కాబట్టి ప్రధానంగా ఎన్నికలు అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో 120 లీటర్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఉచితంగా మంచినీటి సరఫరా చేయాలనేది. చాలా వరకు ఈరోజు పేదవాళ్ళకి నీళ్ళ బిల్ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉచితంగానే ఈరోజు వాటర్ ఇస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదొకటైతే ముఖ్యమంత్రి గారి మధ్య ఉంటాయి అలా చేస్తూ పోతే ఒకప్పుడు మున్సిపాలిటీ అన్ని మీకు అందరికి తెలుసు, మీరు అందరు ముందటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎక్కడ చూసినా అంత మురికి ఉండే ఆ కుంపలు అన్నట్లుండే ఇవన్నీ చేంజ్ చేసి వాళ్ళ ఇంత అద్భుతంగా అయిందంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఇమీడియట్ గా మనకు లోకల్స్ ఫోన్ చేస్తుండ్రు, మీరు ఇమీడియట్ గా చెత్త దేయించేస్తున్నట్టు అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు వాళ్ళము. ఒకప్పుడు నీళ్ల బాధలు ఎట్లుండే, కరెంటు బాధలు ఎట్లుండే, ఇవాళ ఏ విధమైన ఉందా మనకు 5000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసినారు. 62 మున్సిపాలిటీలు ఉంటే 130 మున్సిపాలిటీలు చేసినాం, 6 కార్పొరేషన్ ఉంటే 13 కార్పొరేషన్లు చేసినాం. ఇవన్నీ చేయాలంటే ఏంటంటే మళ్ళీ అదే అధికార వికేంద్రీకరణ చేస్తే ప్రతి పౌరునికి అందుబాటులో ఉండాలి అధికారం అని చెప్పి వాళ్ళకున్నా ఏమున్నా ఏం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ మీ అందరికీ. ఎందుకంటే ఒకప్పుడుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందంటే మన ప్రజలే చెప్తున్నారు. ఇన్ని బాధలు పడుకుంటూ కూడా బయటకు వచ్చి ఒకప్పుడు మీకు తెలుసు మంచినీళ్ళప్పుడు బాధలు ఎట్లుండే, కరెంటు బాధలు ఎట్లుండే, ఇవాళ ఏ నగరం ఏ గల్లీకైనా ఒక నిమిషం కరెంటు పోతుందా అని చెప్పి ఇంత గట్టిగా చెప్పగలిగినామంటే మనం సఫిషియెంట్ పవర్ తెచ్చుకున్నాం, సఫిషియెంట్ వాటర్ రిజర్వాయర్ తెచ్చుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పట్టిన ప్రగతి దినోత్సవ వేడుకలు ఆటపాటలతో హోరెంతిచ్చిన మహిళలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. జగిత్యాల జిల్లా చల్గల్లో ప్రమాదవశాత్తు ఈత వనం దగ్ధం, ఘటనా స్థలాన్ని పరిశీలించి గీత కార్మికులను ఓదార్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు కార్యాలయాన్ని ప్రారంభించామంటూ వెళ్లాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.